కావ్యన్య, అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం. అలా పారే చూద్దాం. వశిని కథ సల్లగుండా నోటికాడకూడు గుంజుకునుడంటే ఏమో అనుకున్నా. ఇగో గిళ్ళని చూస్తే నిజమే అనిపిస్తాందుల్లా. ఎక్కడన్నా మనసులు గింత అధ్వానం ఉంటారా? మనిషిని ముంచి మంచిగా బతుకుడు, దొరికిన కాడ బర్క తినుడు కొంతమందికి అయితే బగ్గ అలవాటు అయిపోయింది. ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతుకుతారు. ఈ దునియా మీద మంచి మానవత్వం అనేదే లేకుంటేనే పోతాందుల్లా. కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది తమ కకృతి బుద్ధిని అయితే చూపెట్టారు. కప్పాల జిల్లా కారంటాగి తాలూకా గుందూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది పిల్లల పట్ల అత్యంత అమానుషంగా అయితే వ్యవహరించారు. భోజనంలో భాగంగా పిల్లల పెట్లలో ఉడకబెట్టిన గుడ్లను పెట్టి వారితో ప్రార్థన అయితే చేయించారు. ఇక దీన్ని ఫోటోలు వీడియోలు తీసి అటెన్గా ఫోటో సెషన్ అయిపోగానే సిటుక్కన చిన్నపిల్లల ప్లేట్ల నుంచి వెళ్ళి గుడ్లను అంగన్వాడీ హెల్పరు వర్కర్లు అయితే తీసేసుకున్నారు. అంటే ఫోటోల మందం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా ఎంటనే తీసుకుంటున్నారన్నట్టు. ఇట్లా ఎన్ని దినాల సంధి ఎత్తుర్రో ఏమో మరి. ఇక ఎవరో పక్క పండి ఉండి ఈ వీడియోని అయితే తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిర్రు. ఇక ఈ వీడియో చేసిన వాళ్ళందరూ గిసొంటోళ్ళను నౌకర్లకి వెళ్ళి తీసేయాలని అయితే అంటున్నారు. జంతువులకు మనుషులకే కాదు, ఈ మధ్యలో కార్లకు కూడా కడుపులు అవుతానే అట. చిత్రంగున్నది కదా, ఈ చిత్రం ఎక్కడ జరిగింది తెలుసా? గా ఎప్పుడు చూసినా చిత్రకత్రాలు చేసే దేశం చైనా దేశంలో జరిగిందట. పాపం గీ మలకాల తప్పేం లేదుల్లా. కానీ ఇది ఎట్లా జరిగింది? ఈ కార్ల కడుపావుడేంది అనుకుంటారా? గా ముచ్చటెంత చూద్దాం పారి. సోషల్ మీడియా లాగా చిత్రకత్రాలు చేసే చైనాకు సంబంధించిన వీడియోలు ఎప్పుడోటి బయట కచ్చుకుంటా అందరినీ ఆగమాగం చేస్తాయి. అయితే ప్రస్తుతం చైనాలో ఎండనైతే మస్తు దంచి కొడుతుందట. ఇక గా ఎండకు మనుషులతో పాటు జంతువులు కూడా మస్తు ఇబ్బందులు పడుతున్నాయి. గా ఎండ తగడకు బయటకు రావాలంటేనే జనాలు మస్తు అల్లాడిపోతున్నారు. కేవలం మనుషులు జంతువులే కాకుండా వాహనాలు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయట. వేడిగాలుల కారణంగా చైనాలో కార్లు దారుణంగా అయితే పాడైపోతున్నాయట. ఇక గా వేడి కారణంగా కారు పైన ఉండేటి ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ అనేది ఉబ్బిపోతుంది. గీళ్ళు రకరకాల రంగుల కార్లు రోడ్డు పక్క పంటైతే పార్కింగ్లు వేసిర్రు. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఆ కారు ప్రొటెక్టివ్ ఫెయిల్ ఫిల్మ్ దారుణంగా అయితే ఉబ్బిపోయింది. ముందు నుంచే కాదు పక్కల పొండి కూడా కార్లు మొత్తం ఉబ్బిపోతున్నాయి. అయితే ఉబ్బిన వాటిలో ఎక్కువగా ఈ పెయింట్ సంబంధించిందే ఉన్నదట. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కార్ల ఉపరితనం ఒకటేసారి వాపస్తే ఎట్లుంటుందో గట్లనే తయారవుతున్నాయి. మొత్తం మీద కార్లకు ముందటి పక్క పక్కల పొన్న బెలూన్ లెక్కల మారిపోయినట్లు కనబడుతుంది. ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇక మరీ ఎక్కతక్క ఎండయ్యేవటి అవి ఉబ్బుతున్నాయట. ఇక దీనికి సంబంధించిన వీడియోలు అయితే వైరల్ అవుడియేవట్టి నెటిజన్లు ఇవిటి గురించి రకరకాలుగా అయితే స్పందిస్తున్నారు. కార్లు ప్రెగ్నెంట్ అయినాయని, ఎండలో ఉంటే వాహనాలు కూడా ప్రెగ్నెంట్ అయితే అని రకరకాల కామెంట్లు అయితే ఎత్తున్నారు. తెలుగు రాష్ట్రాలల్లా అల్లుడింటికి అత్తే ఆయన నడుచుకునే తరీకే వేరే లెవెల్ ఉంటది. చుట్టాలల్లా అందరికంటే ఎక్కువ జరంత ఆయనకే విలువిస్తారు. ఇక కూతురు పెనిమిటి కదా, ఏం గింత తక్కువ చేయొద్దు, ఎక్కువనే మర్యాద చేయాలని మర్యాద ఎత్తారు. ఇక ఇవన్నీ కామనే. కానీ గీ అల్లునొల్ల అత్తమామ చేసిన వంట చూసి అందరూ చిత్రపడ్డారట. అసలు గంతగానం వాళ్ళు ఏం చేసిరో చూద్దాం పారి. మన తెలుగోళ్ళు ఇంటికి అల్లుడు అత్తుండంటేనే మస్తు ఏర్పాట్లు చేసి అల్లునికి రాజమర్యాదలు ఎక్కతక్కనే ఎత్తుంటారు. ఇక ఆషాఢం అయిపోయాక మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లునికి 100 రకాల పిండి వంటలు చేసి అత్తమామలు అల్లునికి మైండ్ బ్లాక్ అయ్యేటట్టయితే వేసిర్రు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి, కాకినాడ గ్రామానికి చెందిన రవితేజకు పోయిన ఏడాది సెప్టెంబర్లో లగ్నమైంది. అయితే పెండ్లైనాక ఆషాఢ మాసం ముగియడంతో మొదటిసారి అల్లుడు అత్తారింటికి రావడంతో అత్తమామలు 100 రకాల పిండి వంటలతో అల్లునికి భోజనం ఏర్పాట్లు అయితే వేసిర్రు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట మస్తు వైరల్గా మారింది. మొత్తం మీద అత్తమామలు చేసినకి 100 రకాల పిండి వంటలను చూసి
అల్లుడు రవితేజ అయితే మస్తు సంబరపడుతున్నాడు. లేకపోతే గీళ్ళని చూసే సినిమాలు గట్లా తీస్తారో తెలుస్తలేదు, కానీ కొంతమంది ఎక్కతక్క తెలివి ఉపయోగించి లత్కోర్ పనులని ఎత్తారు. గిదేదో తెలివి మంచి పనులలో వాడితే మంచిగుండు, కానీ గట్లనే జనాల జిందగీలతోని జీవనాలతోని ఆటలాడే గదింతోని గట్ల వేసుడే మంచిగా లేదు. అసలు గాళ్ళు ఏం చేసిరు, గది ఏం కథను చూద్దాం పారి. జనాల బతుకులతోని ఆటలాడే మాదక ద్రవ్యాల జోలికి ఓవద్దు. డ్రగ్స్ గంజాయి అమ్ముడు కొనుడు తినుడు అసలు పనులు చేయొద్దని సర్కార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంత హెచ్చరించినా కొంతమంది జనాలు అయితే మొత్తానికే ఇంటలేరు. అవి అమ్ముకుంటే ఎక్కతక్క పైసలు వస్తాయని లత్కోర్ పనులు అయితే ఎత్తున్నారు. గదేదో సినిమాల కథ చూపించినట్టు వీళ్ళు ట్రాక్టర్ కింది భాగంలో ఎక్కతక్క గంజాయి రవాణా చేస్తూ పోలీసులు కనబడంగానే ట్రాక్టర్ను అక్కనే విడిచిపెట్టి పారిపోయిండ్రట. ఇక ఎవరికి అనుమానం రాకుండా గంజాయిని ఎట్లా తీసుకుపోతుర్రో మీరే చూడుర్రి. ఇసుక లోడ్ కింద గంజాయిని తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అయితే పట్టుకున్నారు. ట్రాక్టరు అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి చింతూరు నుంచి ఓ స్మగ్లరు అక్రమంగా తీసుకొస్తుండగా భద్రాచలం వద్ద ఎక్సైజ్ పోలీసులు చేజ్ చేసి అయితే అడ్డుకున్నారు. ఇక దీంతో ఆ ట్రాక్టర్ను గోదావరి వంతెనకు సమీపంలో అక్కడనే ఇడిచిపెట్టి పోయిండట. మస్తునే కదా, మళ్ళా రేపు గిదే అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తేనే ఉండూరి మన ఆర్ తెలుగు క్షణార్థి.